ఇప్పుడు మనం వినబోయే కథ పంచదార గుళికలు రచన కురుమద్దాలి విజయలక్ష్మి గారు బరబర 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 సుబ్బారావుకి రోగం వచ్చింది అది అట్టాంటిట్టాంటి రోగం కాదు బరబర రోగం ఎయిడ్స్ అనే మహామాయ అక్కల రోగం కన్నా ప్రమాదకరమైన రోగం అంటే కాదనే చెప్పాలి ఒక మాటలో చెప్పాలి అంటే తెలుగులో ఈ రోగం పేరు దురద ఆ రోజు సుబ్బారావు ఆఫీస్ నుంచి వచ్చి విశ్రాంతి ఆ కుర్చీలో మేను వాల్చాడు కాలు మీద కాస్త దొరదనిపించింది శుతి మెత్తగా గోక్కున్నాడు చీమ కుట్టి ఉంటుందిలే అనుకుంటూ ఆ తర్వాత చేతి మీద బొగ్గ మీద నడు మీద దొరదబుట్టింది దోమల కుట్ట ఏమోనని గోక్కున్నాడు అందుగలదు ఇందుగలదని సందేహం లేదని శరీరం అంతా అయిన చోట కాని చోట ఆ మూల ఏ మూల చెప్పే చోట్ల చెప్పని చోట్ల శరీరం మీద దురదలు బయలుదేరిని గోక్కోటం ఎక్కువైన తర్వాత కానీ తెలిసి రాలా సుబ్బారావుకి ఈ చీమలు దోమల పని కాదని మరేదో మాయ అని సుబ్బారావు తన భామ్మతో కలిసి ఆ ఇంట్లో అద్దెకుంటున్నాడు బామ్మగారు నాలుగు రోజుల క్రితం యాత్ర స్పెషల్ పుణ్యక్షేత్రాలు చూసి రాయడానికి వెళ్ళింది ఇంకో రెండు వారాల తర్వాత కానీ తిరిగి రాదు అతగాడి బామ్మే ఉంటే దురద కారణం ఏమిటో చెప్పేది దురద కూడా సమయం చూసుకుని మరీ వస్తుంది వాన రాకడా ప్రాణం పోకడా ఎవరు చెప్పలేరంటారు వాన రాక చెప్పచ్చు మబ్బు లేకుండా వాన ఉరమకుండా పిడుగు ఎలా సాధ్యం దురద రాకడా ప్రాణం పోకడ అంటే అర్థం ఉంటుంది బరబరమని అందిన చోటంతా గోక్కుంటూ అనుకున్నాడు సుబ్బారావు శరీరం మీద దద్దుర్లు పొక్కులు లాంటివి మత్స్సుకైనా ఒక్కటంటే ఒక్కటి కూడా కానరాలేదు ఎందుకైనా మంచిదని ఇంట్లో చిన్న బోతద్దం ఉంటే అది పెట్టి చర్మాన్ని పరీక్షగా చూసుకున్నాడు సూక్ష్మమైన రోమాలు రంధ్రాలు కానవచ్చాయి కానీ రోగం తాలూకు లక్షణాలు మాత్రం అణు మాత్రం కూడా కనపడలా చూద్దాం ఒకటి రెండు రోజులు చోటల్లా బరుక్కుంటూ అన్నాడు రెండు మూడు రోజులు గోక్కుంటూ ఉండగానే ఇట్టే గడిచిపోయాయి రోగం తగ్గకపోగా మరింత ఎక్కువైంది బరబర శబ్దం వస్తోంది ఒకటికి రెండు బాధలు పరుల ఎదుటో గోక్కోవడానికి సిగ్గుగా ఉంటే ఈ బరబర శబ్దం ఒకటి చచ్చే చావచ్చి పడింది సుబ్బారావుకి ఆఫీస్కు వారం సెలవు బారేసి హాయిగా గోక్కుంటూ ఇంట్లో నాలుగు గౌడల మధ్యలో ఉండిపోయాడు దురద గురించి ఎవరినైనా అడుగుదామంటే మహామొహమాటం సిగ్గు కలిగాయి గచ్చకాయ పుచ్చకాయ వైద్యాల తెలియవు పైగా ఏనాడు డాక్టర్ మోహన్ చూసిన పాపానుబోల ఈ దురద ఎలా తీరేను సుబ్బారావుకి అర్థం కాల సొంత బొర్ర ఉపయోగించే ఉపాయం కనిపెట్టాడు ఉడుకు ఉడుకు నీళ్లు పోసుకుంటే దురద పోతుందేమోనని ఒళ్ళు కాలుతున్న లెక్క చేయకుండా అమ్మో అబ్బో అంటూ డ్యాన్స్ చేస్తూనే వేడి నీళ్లు రెండు బకెట్లు తలతో సహా తలారా పోసేసుకున్నాడు ఆ తర్వాత పది నిమిషాలు బాగానే ఉంది సుబ్బారావు అమ్మయ్య అనుకున్న అంతసేపు భయంకరమైన దురద మళ్ళీ బయలుదేరింది ఒళ్ళు తడిసి ఉండటం వల్ల బరబరా శబ్దం రాలేదు కానీ బగ్గున మంటతో అగ్నిదేవుడు శరీరం అంతా ఆవరించుకున్నట్టుంది వేడి నీళ్లు ధైర్యం ఆ వైద్యం అనేది బెడిసి కొట్టడంతో సుబ్బారావుకి బుర్ర హీటిక్కి ఒక చక్కటి ఆలోచన వచ్చింది వేడి నీళ్లకు దొరత తగ్గలేదు కాబట్టి చల్లగా అంటే మజ్జిగ్ కాదు చల్ల నీళ్ళతో తలారా స్నానం చేస్తే అవును అలా చేస్తే ఏమవుతుందో వెధవ దొరద కాదు కానీ ఆలోచనలు బాగానే వస్తున్నాయి అనుకున్న సుబ్బారావు చాలా లోతుగా దాదాపు ఒక పది గజాల లోతు ఆలోచించి చన్నీళ్ల స్నానం ఎప్పుడూ చేస్తూనే ఉన్నాను ఈ సన్నీళ్ళు లాభం లేదు అలా అనుకున్నవాడై రాత్రి పది గంటల వేళ బజార్కి వెళ్ళి నాలుగు కిలోల ఐసు ముక్కలు కొని రిక్షాలో ఇంటికి చేర్చాడు రిక్షాలో నుంచి ఐసు గుడ్డల గడ్డల ప్యాక్ని గది దాకా తీసుకొచ్చి రిక్షా అబ్బి బుర్ర కొక్కుంటూ వాడికేందో అటు ఇటు తేరిపాల చూసి పోయినా రండి అని విచారంగా వినయంగా అడిగాడు పోయిన ఆయన ఆయన ఎవరు చిరాకుగా అడిగాడు సుబ్బారావు అసలే ఒళ్ళు చిరచిరలాడుతుంటే రిక్షా అబ్బి హాయిగా బుర్ర కొక్కుంటూ బరుక్కుంటున్నాడే అది ఆ చిరాకు ఆయన కాదా ఆమెగార చిన్న పెద్ద రిక్షా అబ్బి నలుమూలలా కలిగి చూస్తూ అడిగాడు ఏమిటని ప్రశ్నలు అడిగేదేదో సూటిగా అడగలేవు సుబ్బారావు కయ్యం లేచాడు అదేనండి శవం వాలుక్కి కూడా దొరద పుట్టిందేమో నాన్సుతూ అన్నాడు రిక్షా అబ్బి నాలుక్కి కూడా దొరద సుబ్బారావు ఒక్కసారిగా శిలలా బిగిసిపోయి అంతలోనే దొరదతో చలనం రాగా రిక్షా అబ్బిని దులిపేశాడు రిక్షా అబ్బాయి తలగొక్కునే కార్యక్రమం ఆపేసి చేతులు నిలుముకుంటూ అక్కర్లకి పెళ్లిళ్ళకి ఐస్ గడ్డలు వాడతారని నాకు తెలియదు బాబు ఎన్నోసార్లు నా రిక్షా బండిలో ఐస్ తీసుకెళ్ళాను అక్కడ ఏడ్చే జనాలు చచ్చిన శవం ఉండేది నేను ఐస్ తీసుకెళ్ళి అక్కడ పెట్టగానే దాన్ని చూసి ఆడోళ్ళు గొల్లుమని ఏడ్చేవాళ్ళు అంటూ నొచ్చుకుంటూ చెప్పాడు ఈ ఏడ్చినట్టే ఉంది అనుకుంటూ వాటికి డబ్బులు ఇచ్చి పంపించేసి అప్పటికప్పుడే రెండు బకెట్లలో ఐస్ ముక్కలు పడేసి అవి కరగడానికి అర్ధసేరు నీళ్లు పోసి గరిటితో తిప్పుతూ కూర్చున్నాడు ఇక ఐసు కరిగి నీళ్ళయింది సుబ్బారావు డ్రాయర్లోకి మారిపోయాడు అంటార్కిట్కాలో అరగంట అటు ఇటూ నడిచి మానస సరోవరం మధ్యలోకి దిగి కైలాస కోనలో తేలి బద్రీనాథ్లో ఆగినట్టుగా మారింది సుబ్బారావు శరీరం ఐ ఐసు నీళ్లతో స్నానం పూర్తయ్యేసరికి ఒళ్ళు కొంగరలో పోతుంటే కీళ్లు బిగుసుకుపోతుంటే మంచు ముద్దగా మారిన సుబ్బారావు చలికి గిట్ట కరుసుకుపోయిన పళ్ళని ఎలాగో అలా కదిలించగా నోట్లోంచి హమ్మో అమ్మ ఓ అనే గజిబిజి శబ్దం అదేదో పక్షి కూతలా వస్తోంది మొద్దుబారిన శరీరానికి స్పర్శపోవడంతో తాత్కాలికంగా దురదపోయింది బరువు భారంగా కదిలి నీలుక్కుపోయిన కాయాన్ని కుర్చీలోకి జారేశాడు అరగంట తర్వాత మంచు కరిగి నీరైనట్టు చలి తగ్గి వేడి పుట్టుకొచ్చింది శరీరం యధాస్థితికి మారింది తగుదనమ్మా అని పిలవని పేరంటానికి వచ్చిన లావుపాటి పిన్ని గారిలాగా దురద మొదలైంది మళ్ళీ షరామామూలే అరచేతిని అడ్డుపెట్టి వరదనైన ఆపచ్చు కానీ దురదన ఆపడం మాత్రం సహస్ర చేతులతో గీక్కున్నా కూడా తగ్గట్ల వేడి నీళ్లు పనికిరాక ఐసు నీళ్లు పనికిరాకపోయేసరికి ఇక మిగిలింది గంటె కాలేసి వాతల ఒళ్ళంతా పెట్టుకోవడమే తరువాయి రెండు చేతుల తాలూకా వేలకి పని కల్పిస్తూ ఏడు పొక్కటే తక్కువ అనుకున్నాడు సుబ్బారావు ఉత్తప్పుడు బరబర శబ్దం వచ్చేది వేడి నీళ్ల వల్ల శబ్దం కాస్త తగ్గింది ఐసు నీరు పోసుకునేసరికి శరీరం బండబారిపోయిందేమో మరి గోక్కుంటుంటే ఈ దఫా శబ్దం ఎక్కువ రావటమే కాక బరబరకు తోడు గరగరం అని కొత్త సౌండ్ బయలుదేరింది అసలే కోతి ఆపై కాల్లో ముళ్ళు విరిగింది కంటిలో నలుసుబడింది చేవిలో జూరీగా దూరింది కథలా మారింది సుబ్బారావు పరిస్థితి అసలే దొరద ఆపై గీరుకున్న బాధ కాలిపోతున్న వేడి నీళ్లు గట్టగట్టే ఐసు నీళ్లు ఇప్పుడు కొత్తగా వికృత శబ్దాలతో సౌండ్ ఆఫ్ మ్యూజిక్ వచ్చే చావంటే ఇదేనేమో ఒకదాని మీద ఒకటి పడితే ఏముంటుంది చచ్చే చావు ఓ పక్క దొరద మరో పక్క బరబరా గీరు గీరు శబ్దాల గీ గోల ప్రకృతి వైద్యం ఫలితంగా గీరిన చోట మంటలు తెల్లారేసరికి సుబ్బారావు కళ్ళు మంకిన పువ్వుల్లాగా శరీరం కుమ్ములో పెట్టిన వంకాయలాగా దురద బాధతో మొహం ఎచ్చిపచ్చిగా తయారైంది ఎంతకని గొక్కుంటాడు ఎక్కడని గొక్కుంటాడు ఇలా కాదని ఉదయం ఏడు గంటలకే తయారై కొత్తగా ఒక బోర్డు తగిలించుకున్న ఎంబీబీఎస్ కుర్ర డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు దురదకి సుబ్బారావుకి కొత్త మొహం ప్రాక్టీస్కి కుర్ర డాక్టర్ కొత్త సుఖం కొత్త ముఖం అరగంట సేపు అన్ని పరీక్షలు చేసి ఎలర్జీ అని పక్క ఒక్క మొక్కల రోగ నిర్ధారణ చేశాడు కుర్ర డాక్టరు ఎలర్జీ అంటే సుబ్బారావు గీరు మని గోక్కుంటూ అడిగాడు ఏదైనా పడకపోవటం ఏదైనా అంటే తినే పదార్థాలు వంకాయ టెంకాయ లాంటివి మనం పీల్చే గాలి తాగే నీళ్లు గాలిలో వచ్చే వాసనలు అంటూ దండగా చదివి ఎలర్జీ మాత్రలు రాసిచ్చి రెండు రోజుల పాటు ఇవి వాడండి తగ్గిందా సరే తగ్గకపోతే ఎలర్జీ ఇన్స్టిట్యూట్లో చేరితే అక్కడ ఒక రెండు వారాలుంటే అన్ని ప్రయో ప్రయోగాలు చేసి మీరు ఎలర్జీ మీకు ఎలర్జీ ఏం పడకపోతే వచ్చిందో తెలుస్తారు అప్పుడు పడని పదార్థం పూర్తిగా మానేసి ఎలర్జీ మందులు వాడితే సరి అంటూ వివరించాడు కుర్ర డాక్టర్ ముప్పై రూపాయల ఫీజు మూడు రూపాయల మాత్రలు రిక్షాకు పది రూపాయలు తగలేసి ఇంటికొచ్చి పడ్డాడు సుబ్బారావు ఎలర్జీ మాత్ర ఎలర్జీ వస్తుందేమో ఇంకా ఎవరు కనిపెట్టలేదు కానీ సుబ్బారావు కనిపెట్టాడు ఎలర్జీ మాత్రం రెండోది గొంతు దిగిందో లేదో కమిలిన వంకాయలాగా మారిన సుబ్బారావు శరీరం కందగడ్డలా మారింది గోకిన తాలూకా కొండ గుర్తులుగా పెన్ను రేగిన చోట పుళ్ళు ఏర్పడ్డాయి పెచ్చు రేగిన చోట ఇది ఏదో భయంకరమైన చర్మ వ్యాధి ఎంబీబీఎస్ డాక్టర్కి రోగం ఏమిటో ఎలా తెలుస్తుంది చర్మవ్యాధి నిపుణుడు స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర కదా వెళ్ళాలి అనుకున్న సుబ్బారావు మర్నాడు ఉదయాన్నే స్కిన్ స్పెషలిస్ట్ను వెతుక్కుంటూ వెళ్ళాడు రకరకాల చర్మ రోగాలతో కిక్కిరిసి ఉన్న స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి పేషెంట్స్ దగ్గర కూర్చున్నాడు సుబ్బారావు వాళ్ళందరినీ చూస్తుంటే అప్పుడు తెలిసింది చర్మరోగాలు ఎన్ని రకాలు ఉంటాయో ఎంతకీ పేషెంట్స్ తరగట్లా సుబ్బారావు పక్క బరబర మరో పక్క గీరు గీరు మట్టు గోక్కుంటూనే పక్కనున్న ఆయనతో కబుర్లు మొదలెట్టాడు కొద్దిసేపు కబుర్లు అయ్యాక అతనికి మీకు వచ్చింది చర్మరోగం కాదు మహాసర్పి అన్నాడు సుబ్బారావు శరీరాన్ని పరికించి చూస్తూ మహాసర్పియ అదేం వ్యాధి సుబ్బారావు కాలు మీద గోక్కుంటూ అడిగాడు విష సర్పం ఊదితే ఆ గాలి తగిలి చర్మం అంతా రోగగ్రస్తం అవుతుంది అది అన్నమాట తామర గజ్జిని మించిన చర్మ వ్యాధులు ఉంటాయి ఇక్కడ ఇంతమంది ఉన్నారు అందరికీ శరీరం మీద ఏదో ఒక చోట వ్యాధి ఉంటుంది మీకు అలా కాదే ఒళ్ళంతా పుచ్చిపోయినట్టు ఉంది పులిసిపోయినట్టు అలా దొరద ఇది వ్యాధి కాదు మహాసర్పి అంటూ పక్కన ఉన్న గజ్జి పేషెంట్ సుబ్బారావు చెవిలో శంఖంలో ఊదాడు ఫలితం సుబ్బారావు వంతు వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి డాక్టర్ గారికి తనకు వచ్చిన ఈ దురద మహాసర్పి అంటూ సుబ్బారావే చెప్పేశాడు నేనా డాక్టర్ నువ్వా స్కిన్ స్పెషలిస్టు చిత్తరంజన్ రావు చిరాకు పడుతూ అడిగాడు నేను డాక్టర్ని అయితే మీ దగ్గరికి ఎందుకు వస్తాను జోకేసాడు సుబ్బారావు అంతటితో ఊరుకోక మహాసర్పి కాకపోతే అలర్జీ అంతే కదా అన్నాడు నేనా డాక్టర్ నువ్వా కలుక్కుమన్నాడు మళ్ళీ కయ్యమన్నాడు డాక్టర్ సాబ్ మాటకు ముందు ఈ అనుమానం మీకు ఎందుకు వస్తుంది ఈ దురదలాగే నాకు అర్థం కావట్లా అనుమానంగా అన్నాడు సుబ్బారావు ఒక్కొక్క రోజు లేచిన వేళా విశేషం డాక్టరు ఒకటి అన్నాడు సుబ్బారావు మరొకటి చెప్పాడు అంత పెద్ద పేరున్న స్కిన్ స్పెషలిస్ట్ కూడా సుబ్బారావుకు వచ్చిన దురదరోగం పేరు చెప్పకుండా మాత్రలు రాసిచ్చి రెండు రోజులు వాడి తర్వాత వచ్చి కనపడమని చెప్పాడు సుభారం ఏమన్నా తెలివి తక్కువ వాడా మెడికల్ షాప్లో మాత్రలు కొంటూ దేనికి వాడతారు అని అడిగాడు ఎలర్జీకి వాడతారు అని కబురు చల్లగా చెప్పినట్టు చెప్పాడు ఎంత మోసం రోగ నిర్ధారణ చేయలేదు రోగం పేరు చెప్పలేదు వేడి నీళ్లు అంటే చల్లనీళ్ళ వైద్యం చేశాను చేశావంటే ముఖానే ఒక వెదవ నవ్వి నవ్వి చివరికి మాత్రలు రాసిస్తాడా ఈ నేవి స్కిన్ స్పెషలిస్టు పై జన్మంటూ ఉంటే నా దురదలు ఆయనకి రావాలి కనీసం ఆరు నెలలు గీక్కుంటూ ఉండాలి అని శాపం పెట్టి మాత్రలు కొంటా మానేసి ఇంటి దారి పెట్టాడు సుబ్బారావు చిలు వదిలింది అంటే డబ్బు వదిలింది ఛేద్రం మాత్రం వదల్లా వికారమైన దురద మాత్రం వదల్లా సుబ్బారావుకి అరగంట తర్వాత కొత్త ఆలోచన వచ్చింది హోమియోపతి వైద్యం మీద బొత్తిగా నమ్మకం లేదు ఇప్పుడు నమ్మకం కాదు ముఖ్యం దురద వదలటం ఏ పొట్టలో ఏ పో ఏ దురదకి ఏ మందు పడుతుందో ఎవరికెందుక హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ రోగం కుదరచ్చు కదా అలా అనుకున్న సుబ్బారావు ఆ మర్నాడే హోమియోపతి వైద్యుడు ఆ మర్నాడే హోమియోపతి వైద్యుడు బెంగళావధాని దగ్గరికి వెళ్ళాడు పంచదార గుడికెల మీద కూడా ఎందరికో నమ్మకం ఉందంటానికి నిదర్శనంగా అక్కడ కూడా రోగులు ఈగల్లా ముసిరి ఉన్నారు బెల్లం చుట్టూతా ఈగలు ముసరవాయి ఏంటి ఇచ్చేది పంచదార మాత్రలు ఏ బాధ లేకుండా స్వీట్ గోలీస్ చప్పరించచ్చు అనుకున్న సుబ్బారావు డాక్టర్ గారి ముందున్న టేబుల్ మీద ఉన్న రెండు అంగుళాల సీసాలు వాటిల్లోని తెల్ల మాత్రలు చూసి తెల్ల మొహం వేశాడు తెల్లటి తీయటి మాత్రలు వైద్యం హోమియోపతి వైద్యం అన్నంత వరకే తెలుసు సుబ్బారావుకి ఆ వైద్యం గురించి చదవటం వినటం లోతుగా వెళ్ళి చేయలేదు హోమియోపతి మాత్రలు తీయగా ఉంటాయి కాబట్టి చప్పరిస్తారని విని ఉన్నాడు ఒక్కొక్క మాత్ర రోగాన్ని బట్టి గోళికాయ కుంకుడు గింజ ఉసిరికాయ చిన్న సైజు నిమ్మకాయ పెప్పర్మెంటు చాక్లెట్లు అలాంటి సైజుల్లో ఆ రకమైన ఆకారాలతో తీయగా ఉంటాయి చేతి మందును లోపల పెట్టి పైన పంచదార పక్కన లాంటిది పోసి కవరింగ్ చేస్తారు అనుకున్న సుబ్బారావు ఆవాల సైజు పెసరబద్ద సైజు గల హోమియోపతి మాత్రలు చూసి కంగు తిన్నాడు పాతికేళ్ల సుబ్బారావుకి హోమియోపతి వైద్యం తెలియకపోవచ్చు ఆ మాత్రల్ని చూసి ఉండకపోవచ్చు అది విడ్డూరమే కాదు సోద్యము కాదు మా ఆవిడని స్వాముల వారి దగ్గరికి పంపించాను ఆయన దయ వల్ల మా ఆవిడ కడుపున కాయగా ఆసిందని చెప్పే తెలివి తక్కువ ఈ పవిత్ర భారతదేశంలో హోమియో వైద్యం తెలియని సుబ్బారావు లాంటి వాడు ఉండటంలో ఎంతే ఉంది హోమియో మాత్రలో ఆవాల సైజు పెసర బద్దంత సైజు ఉండటం అయితే వేరు వేరు రోగాలకి అవే మాత్రలు ఇచ్చి పంపించడం మరొక విచిత్రం కాకపోతే ఓసారి ఆ సీసాలోని మరోసారి ఈ సీసాలోవి ఇవ్వటం చేస్తున్నాడు వైద్యశాఖామణి సుబ్బారావు వంతు ఇంకా రాకపోయేసరికి పేషెంట్స్ని డాక్టర్ని చూస్తూ కూర్చున్నాడు ఓ లావుపాటి పిన్ని గారు పదిహేను పదహారేళ్ళు ఉన్న ఒక అమ్మాయి వంతు వచ్చింది డాక్టర్ గారు ఎదురుగా చెరో కుర్చీలో కూర్చున్నారు వ్యాధి ఏమిటి డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత సిగ్గుపడకూడదు వివరంగా చెప్పండి రోగం ఎలా తెలుస్తుంది అని డాక్టర్ గారు తీయ తీయగా మందలిచ్చిన తర్వాత పిల్లదాని నోరు తెరవబడింది గొడిగినట్టే చెప్పింది తన రోగ బాధ అదంతా విని ఇది కుసుమ వ్యాధి అన్నాడు హోమియోపతి వైద్యుడు శిఖామణి వెంగళావదాని అంటే అంటే బట్ట విడుపు వ్యాధి తెల్లబట్ట అని మీ భాషలో అంటారు కదా తెల్లబట్టల అంది ఆ పిల్ల తెల్ల బట్టలు కాదు పట్టు బట్టలు కూడా కాదు ఆ పిల్లనని పక్కనే ఉన్న లావుపాటి పిండి గారితో మీకు కుసుమ వ్యాధి ఉందా అని అడిగాడు వెంగళావదాని ముఖం చిటపటలాడిస్తూ ఆడిస్తూ నాకెందుకు ఉంటుందండి మాట సాగదీస్తూ అంది లావుపాటి గారు కొన్ని వ్యాధులు తల్లులు నిచ్చి పిల్లలకి వస్తాయి అందుకు అడిగాను అన్నాడు వెంగళావదాని నేను అమ్మని గాను వీళ్ళ పక్కింటావండి తోడు కోసం వచ్చాను అంది లావుపాటి గారు ఓహో అలాగా అని మళ్ళీ ఆ పిల్ల వైపు తిరిగి పెళ్ళైందా అని అడిగాడు ఇంకా లేదు మా వాళ్ళు సంబంధాలు చూస్తున్నారు ఆ పిల్ల బోలెడు సిగ్గుతో చెప్పింది మీ అమ్మకు కానీ మీ అమ్మమ్మకు కానీ ఈ వ్యాధు ఉందేమో నీకేమన్నా తెలుసా పెళ్లి కాని వాళ్ళకే వ్యాధి వస్తుందేమో నాన్న దూరభిప్రాయం ఆ పిల్ల దానికి కలిగినట్టుంది మా అమ్మకి మా నాన్నతో పెళ్ళి అయిందండి మా అమ్మమ్మ నేను పుట్టకముందే చచ్చి స్వర్గం చేరుకుందండి అని చెప్పింది మీ అమ్మకి పెళ్లి గారిది నువ్వు ఎలా పడతావులే అమ్మ అని మళ్ళీ మహాభారతంలోని అందాలు చెందే టీవీ కుంతిదేవి గారు గుర్తుకురాగా జన్మనివ్వటానికి పెళ్లికి సంబంధం ఏముందిలే అని గొణిగి ఆపై ఇలాంటి దిక్కుమాలిన ప్రశ్నలు బోలెడన్నీ వేసి ఆ పిల్లదానికి ఉన్న లక్షణాలు మీకున్నాయా అంటూ లావుపాటి గారిని అడిగి నాకెందుకుంటాయా అంటూ లావుపాటి గారి చేత సన్న సన్నగా చెవాట్లు తింటూ చివరికి రోగ నిర్ధారణ చేసి కరేపాకు కొంతమీర వంకాయ ఇంగువ వెల్లుల్లి లాంటివి తినద్దని చెప్పి వేలడంత సీసాలు రెండు పైకి తీసి ఆవాల సైజు మాత్రలు నాలుగే చుప్పున పొట్లం కట్టి ఆ పిల్లదానికి ఇచ్చి పంపించేశాడు వెంగళాచారి ఈ విధంగా నలుగురైదుగురు రోగాలు రోగులు వచ్చి వాళ్ళ రోగాలు చెప్పి మందులు తీసుకెళ్లిపోయిన తర్వాత సుబ్బారావు వంతచ్చింది సుబ్బారావు ఏగాదిగా చూస్తూ అన్నాడు వెంగళాచారి దొరద సిగ్గుపడుతూ చెప్పాడు సుబ్బారావు అది కాదు అన్నాడు వెంగళాచారి కర్మ ఈయన గారికి భాష కూడా మార్చి చెప్పాలి కాబోలు అనుకొని సుబ్బారావు ఒకటే కంపరం ఒళ్ళంత అన్నాడు అది కాదయ్యా అని చెప్పి చూపుడు వేలిని బొటన వేలుతో మీటి పైసలు అని అర్థం వచ్చేలా వేళ్ళు మీటాడు వెంకళాచారి ఫీజు అని అర్థమైన సుబ్బారావు యాభై రూపాయల నోటు తీసి ఆయన ముందుంచాడు పదో పరకో తీసుకుని చిల్లర నోట్లు ఇవ్వకపోతాడా అని చిల్లర నోట్లు ఇచ్చే పిచ్చి పని కానీ ఫీజు ఇంతని కానీ చెప్పకుండా యాభై రూపాయల నోటు తీసుకుని ఓసారి కళ్ళకత్తుకుని తన ముందున్న డ్రాయర్ సొరుగులో పడేసుకున్నాడు ఆయన అవును ఈ శబ్దం ఏమిటి బయట ఎవరైనా రంపంతో చెక్కుతున్నారా ఏమిటి చెక్క ఏమైనా కోస్తున్నారా వెంగళరావు వెంగళాచారి తన చెవిని వాకిలు లేకపోనిచ్చి అడిగాడు ఫీజు తీసుకున్నవాడు తన రోగం గురించి అడకపోగి ఈ ప్రశ్నే ఏమిటి చెక్క పని వాళ్ళు కత్తులు సానబట్టే వాళ్ళని చూసి ఈ దగ్గరికి రావాలా ఏమిటి అనుకుంటూ సుబ్బారావు బొర్ర గోక్కుని హుర్రే అంటూ ఆనంద ఆశ్చర్యాలు ఏకకాలంలో ప్రకటిస్తూ గీరు గీరు ఈ శబ్దం నీ బుర్ర మీద నుంచి వస్తుందా ముందే చెప్పావు కాదే బయట ఎవరైనా చెక్కలకు వస్తున్నారేమో అనుకున్నాను సుమా అంటూ ఉండగానే సుబ్బారావు వెర్రి నవ్వు నవ్వి పళ్ళు బరబరా గోక్కోవడం మొదలెట్టాడు ఈ తఫా వెంకటాచారి కిర్రు మనిషిని నవ్వి మీ శరీరం చాలా తమాషాగా ఉంది బుర్రకాయ గీరితే గీరు గీరుని శబ్దం వస్తుంది ఒళ్ళు గోక్కుంటేనేమో బరబరా అంటుంది ఏమిటి అని అడిగాడు బరబరా గిరు గీరు అంతే రెండు చేతులు వెనక్కి బొమ్మ పడి వీపు గీక్కుంటూ చెప్పాడు ఈ రెండుగాక మరి నాలుగైదు రకాల శబ్దాలు నీ ఒంటి మీద వచ్చినట్టయితే గిన్నీస్ బుక్లోకి నీ పేరు నువ్వు ఎక్కేవాడివి లక్ సరే ఈ శబ్దం ఏమిటి ఇంతకీ నీకు వచ్చిన రోగం ఏమిటి గిన్నీస్ బుక్లోకి ఎక్కని దురదృష్టవంతుండే అన్నట్టు మొహం పెట్టి అడిగాడు ఇదే నా రోగం శబ్దరంజని గోకితే చాలు బరబరా గీరు గీరు ఏడా పేడా గోక్కుంటూ చెప్పాడు సుబ్బారావు గోకటం మానేస్తే శబ్దాలు వాటంతటా అవి ఆగిపోతాయి కదా కొత్త శబ్దం అయితే నిశ్శబ్దంగానే ఉండేవాడిని ముందు దురద ఆ తర్వాతే శబ్దాలు మొదలైంది పళ్ళ బిగువన కోపం ఆపుకుంటూ చెప్పాడు సుబ్బారావు ఇదేం దురద తల గోక్కుంటూ అడిగాడు వెంకట వెంగళాచారి ఆ తెలియకనే కదా మీ దగ్గరికి వచ్చింది మీకు తెలియదు అంటున్నారు నేను వెళ్తాను నా పాట నేనే పడతాను ఎంతలావు దొరద ఉంటే మాత్రం ఇంతలావు తొందర పనికిరా నీకు బరబరా కాకపోతే బిరబిరా గొక్కో నాకు దురద వ్యాధి గురించి తెలియక కాదు దురదల్లో వంద రకాలు ఉన్నాయి ఇది ఏం రకం దొరదో ఏమో అని ఆలోచిస్తూ ఇదేం దొరదా అన్నాను ఇంతేగాని ఇది ఎక్కిరింపు కాదు దురద గురించి తెలియక కాదు కూర్చో వెంగళాచారి అలా అని నొక్కి ఒక్కాడించి చెప్పేసరికి సుబ్బారావు నమ్మేశాడు ఆ తర్వాత వాళ్ళ మధ్య మధ్య మాటలు ఇలా సాగాయి ఎన్నాళ్ళు బట్టి ఇలా గోక్కోవటం వెంగళాచారి అడిగాడు దురద నుంచి ఇదే పరిస్థితి ఇలా రెండు చేతుల పనేనండి బరబరామని కాళ్ళ మీద గీరు గీరు మరి పొట్ట మీద గోక్కుంటూ రవ్వంత సిగ్గుతో చెప్పాడు దురద ఎప్పటి నుంచి అని సుతారంగా తల గోక్కుంటూ అడిగాడు వెంకళాచారి మీకు కూడా దురద ఉన్నట్టుంది సుబ్బారావు ఆయన చేతికేసి తలకేసి చూస్తూ అడిగాడు ఇది రోగం కాదు నాయన అలవాటు అని చెప్పి మళ్ళీ గోక్కోబోతూ తెలివి తెచ్చుకొని ఆగాడు వారం రోజుల నుంచి మొదలైంది అంటూ మొదలుపెట్టి వేడి నీళ్ళ వైద్యం సన్నీళ్ల వైద్యం ఎలర్జీ మాత్రలో బరాబరా నుంచి గీరు గీరు శబ్దాలు అన్ని వివరంగా చెప్పాడు అడ్డే నువ్వు చాలా తప్పని చేసేవా దురద పుట్టంగా నా దగ్గరికి వచ్చినట్టయితే కనీసం శబ్దం బాధలున్న దగ్గేవుగా గృహవైద్యం లంకకు చేయటు అన్నారు గృహ వైద్యానికి లంకకి సంబంధం ఏమిటో ఆయనకే తెలియాలి నీ సొంత వైద్యం కొంపదీసిందనుకో అది సరే ఇంగ్లీష్ వైద్యుడి దగ్గర దేనికి లేవు కత్తి పట్టుకుని కోసి కత్తెరబెట్టి కరకర కత్తిరించి సూది దారంతో చకచక కుట్టేసే వైద్యం దురద గురించి ఆ వైద్యంలో లేవు దురదంటే చాలు ఎలర్జీ అంటారు సరే సరే ఇప్పటికైనా వచ్చావు సంతోషం వెంగళాచారికి సంతోషం దేనుకో అక్కడ ఇక్కడ ఎడాపెడా గోక్కుంటున్న సుబ్బారావుకి అయితే అర్థం కాల మీ తండ్రికి తాతకి అమ్మకి అమ్మమ్మకి మీ వంశాలు ఎవరికైనా సరే ఇలాంటి దురద ఉండేదా నాకు తెలియదండి వాళ్ళు వాడు గోక్కోగా నేను ఎప్పుడు చూడలేదండి అయినా నాకు దురద కానీ దురద నాకు కానీ బాగా కాదు కదా హోమియో వైద్యం గురించి ఏమీ తెలియని వాళ్ళు ఇదిగో ఇలాగే తెలివి తక్కువ ప్రశ్నలు వేస్తారు ఏడు తరాల చరిత్ర తీస్తే రోగికి వచ్చిన రోగం ఏ తరంలో ఎవరికి వచ్చిందో తెలుస్తుంది ఈ వైద్యంలో మేము అంత వెనక్కి వెళ్తాం ఏడు తరాల చరిత్ర గురించి ఏడు కొండలు ఇరుగ్గాక మా వంశంలో మాత్రం ఈ తరం చరిత్ర కూడా నాకు తెలియదండి ఈ సుబ్బారావు తప్పు చేసిన వాళ్ళ తల దించుకుని మేడ మీద గోక్కుంటూ చెప్పాడు బ్యాడ్లకు పోనీలే ఇది పాత తరం నుంచి గాక కొత్త తరం నుంచి తగులుకొని ఉండొచ్చు అటు నుంచి కుదరదు కాబట్టి నుంచి నరుక్కొద్దాం నీకు పెళ్ళయిందా అయిందండి నీ భార్యకి ఏమైనా దురద ఉందా సుబ్బారావు కొళ్ళు మండింది పళ్ళ బిగువన కోపం ఆపుకుని పెళ్లి వరకే నాకు తెలుసు ఆ పైన ఏం జరగలేదు ఇంకా దురద గురించి నాకు ఎలా తెలుస్తుంది పైగా పెళ్ళిళ్ళు అది గోక్కోవడం నేను చూడలేదు అని చెప్పాడు ఎందుకైనా మంచిదని మా అత్త మామలకు కూడా ఏ దురద లేదు అని చెప్పేశాడు వంశవృక్షంలో దురద లేదు అత్తారి వైపు దురద లేదు బ్యాడ్ లక్ అయినా పర్వాలేదు ఈ దురద ఎలా వచ్చింది నేను చూస్తా కదా దురదైనా బురదైనా కారణం లేకుండా రాదు కదా పర్వాలేదు గోక్కో పెద్దలు అంటారు కా సిగ్గెరగదని అది సరికాదు నన్ను అడిగితే దొరద సిగ్గెరద ఎరగదు అంటాను వెంకటాచారి మాటలకు అడ్డొస్తూ నా బర బర దొరద గీరు గీరు శబ్దం చేస్తూ అడిగాడు సుబ్బారావు ఆ అక్కడికే వస్తానా నా ప్రశ్నలకు టక్టగా సమాధానం ఇవ్వు రాత్రి బయటికి వెళ్ళే అలవాటు ఉందా సిగ్గుపడకుండా చెప్పు ఉంది సుబ్బారావు సిగ్గుపడుతూనే చెప్పాడు అక్కడికేనా కనుబొమ్మలు ఎగరేస్తూ అన్నాడు వెంకటాచారి ఎక్కడికి అక్కడికంటే అక్కడికన్నా ఇక్కడికన్నా వేరే చోటికి రాత్రి తొమ్మిది దాటగానే వెళ్ళేది చాలామంది వెళ్లే చోటికి సుబ్బారావు రెండు మెలికెలు తిరిగి మళ్ళీ గోకోటలో మునిగిపోయాడు వారానికి ఎన్నిసార్లు వెళ్తుంటావు రెండుసార్లు ఎప్పుడైనా వారానికి మూడు సార్లు కనీసం రెండు మూడు సార్లు అయినా వెళ్ళకపోతే పిచ్చికినట్టు ఉంటుంది అనుకోండి మా చెడ్డ అలవాటు అయిపోయింది అని సుబ్బారావు చెప్పాడు వయసు ప్రభావం అలవాటు కానంత వరకే ఏదైనా అది సరే యూరిన్ పచ్చగా వస్తుందా ఎర్రగా వస్తుందా నేను చూడలేదండి అదేంటది యూరియన్కి వెళ్ళేటప్పుడు చూసుకోవా నేను చూడలేదండి అదేంటయా యూరిన్కి వెళ్ళేటప్పుడు చూసుకోవా ఏదో అలా పోసుకుని ఇలా రావటమేనండి అని బోరుడు సిగ్గుపెడుతూ చెప్పాడు సుబ్బారావు రాత్రిళ్ళు అక్కడికి వెళ్ళటానికి సిగ్గు లేని సిగ్గు యూరిన్ కలర్ చూసుకోవడానికి వస్తుంది ఏంటాయా అవునులే అక్కడ పంచరంగులును మన కలర్తోనూ కాని వస్తాయి కదా కేసు అర్థమైంది సరే అక్కడికి వెళ్ళటం వల్లనే దురదొచ్చింది వారం తిరగకుండానే వ్యాధి ముదిరింది రేపు నీ భార్య కాపురానికి వచ్చిన తర్వాత కూడా వెళ్తావా ఇష్టమైన చోటుకి వెళ్లకుండా ఎలాగుంటారండి మీ ఆవిడ ఊరుకోవద్దు ఇద్దరం కలిసి వెళ్తాం కదా ఆ సమాధానం వినగానే నిలువు గుడ్లు పడ్డాయి వెంగళాచారికి తెలివి తెచ్చుకుని బరబరా బుర్ర గోక్కున్నాడు ఏమిటి మీకు కూడా నా దొరదొచ్చేసిందండి వయ్ మీరు అలా గోల్డ్ అరిగేలా గోక్కుంటుంటే బరబరా శబ్దం వస్తుంది భలే బలే ఆనందంతో గోక్కుంటూ చెప్పాడు సుబ్బారావు సుఖవ్యాధులు ముదిరితే చివరి స్టేజ్లో బుర్ర చెడిపోయి పిచ్చి లక్షణాలు ఏర్పడతాయి వెంగళాచారి మాటలకు మధ్యలోనే అడ్డు తగులుతూ వ్యాధులకు సుఖం ఏమిటి నా బొంద ఇదిగో ఇలా దురదపడితే గోక్కుంటుంటే సమ్మగా సుఖంగా ఉంటుంది అదేనా చర్మం ఓడిందాకానే ఆ తర్వాత మంట మంటే మంట దీనిని సుఖవ్యాధి అనరు కదండి అన్నాడు సుబ్బారావు నీకు వచ్చింది సుఖవ్యాధి నీ పిచ్చి నవ్వు లక్షణం కూడా అదే నాది పిచ్చి నవ్వా బాగుంది బాగుంది దురద పేరు సుఖవ్యాధి బాగుంది బాగుంది బుర గోక్కుంటూ మళ్ళీ అన్నాడు దురద పేరు సుఖవ్యాధి కాదు రాత్రిలో అడ్డమైన ముండల దగ్గరికి వెళ్ళి తగిలించుకున్నావే అది సుఖవ్యాధి అది సుఖంగా ఒళ్ళంతా వ్యాపించి దురద రూపంలో బయటకు వచ్చింది రోగాలు తగిలించుకున్నదే కానీ పిచ్చి ఆర్గ్యుమెంటు అది చాలక భార్యను కూడా వేసి వాటికి తీసుకెళ్తానంటాం ఏంటి ఇది సుబ్బారావు యొక్క దురదం దులిపేయలేకపోయినా మాటలతో దుమ్ము దులిపేశాడు వెంగళాచారి ఆ దెబ్బతో విషయం అర్థమైంది సుబ్బారావుకి సుఖవ్యాధులు అంటే వేసిర దగ్గరికి వెళ్తే వచ్చేవి ఇవన్నీ తను రాత్రిళ్ళు వారానికి రెండుసార్లు వెళ్ళేది అక్కడికే బరబరా గోక్కుని హి 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 అని ముఖం మీద నవ్వుతూ బొగ్గలపై గీరు గీరుమని గీక్కుంటూ నేను వారానికి రెండు మూడు సార్లు రాత్రిళ్ళు వెళ్ళేది తెలుగు సినిమా తెలుగు సినిమాకు వచ్చి అని చెప్పేసి రెండు చేతులు రెండు దులిపేసుకుని హాయిగా గోక్కోటం మొదలెట్టాడు సుబ్బారావు సినిమాలక అంటూ తెల్లమొహం వేశాడు వెంగళాచారి ఆ తర్వాత వెళ్ళుతున్నది సినిమాలకైనా చెప్పచ్చు కదా అని వెంగళాచారి అడిగేదేదో లేదో డైరెక్ట్గా అడక్క కనుబొమ్మలు ఎగరేసి అక్కడక్క అని గోడలు ఎగరేసి వారానికి మూడు సార్లు అబ్బో అని ఎదురుగా నేనున్నాను నా వ్యాధి ఏటో గోక్కుంటూ మరీ చెప్పాను కళ్ళారా చూస్తూ కూడా వంశవృక్షాలు తిరగేయటం పైగా వేసేల దగ్గరికి వెళ్ళామని నాశలం శంకించటం అని సుబ్బారావు దడదడా మాటలు అనుకున్నాడు నేను నమ్మను మేము మంచిగా అడిగినా రోగి నిజం చెప్పడు నీలాంటి వాడే ఆ మధ్య నా దగ్గరకు వచ్చే సుఖవ్యాధిని దానేదో పైపై రోగం చెప్పాడు మాత్రలు ఇచ్చి పంపాను హోమియో వైద్యం అంటే మజాక కాదు రెండు డోసులు మాత్రలు వేసుకున్న తర్వాత ఇంతకు పదింతలు రోగం ఎక్కువ అవుద్ది ఆ తర్వాతే తగ్గుద్ది నాకైనా అంతేనా గుండ గుండె చిక్క పట్టుకుని మరీ అడిగాడు సుబ్బారావు ఏ నువ్వేమన్నా దేవుడువా ఏంటి నీదేమైనా స్పెషల్ కేసా దొరదా రెండు డోసులు మాత్రలు అలా గొంతు దిగగానే వారం రోజుల పాటు దురద పది రెట్లు ఎక్కువ పాత చర్మ రోగాలు ఏమైనా ఉన్నా శరీరంలో ఉంటే పైకి వస్తాయి ఆ తర్వాతే తగ్గుమొహం పడతాయి అన్నమాట వెంగళాచారి చెప్పడం ఇంకా పూర్తి కాల అన్నమాట తమ్ముడు మాట బాగుంది చాలా బాగుంది మీరు చెప్పేది గోక్కుని అంత గొప్పగా హాయిగా ఉంది ఈ దురదతో గోకి గోకి గోళ్ళు అరిగిపోయేది చర్మం పెచ్చు రేగి పుళ్ళు పడ్డాయి మీ దిక్కుమాలిన వైద్యంతో దిక్కుమాలిన దురద పది రెట్లు పైకి వస్తే నేను బతకాలా చావాలా వచ్చినప్పటి నేను చూస్తున్నాను రకరకాల రోగులు వచ్చారు రకరకాల రోగాలు చెప్పారు అడ్డమైన ప్రశ్నలు వేయటం చివరికి వేలేడంత సీసాలు తీసి తలా కాసిని తెల్లవాలు అంటే తెల్లవాలు మాత్రలో ఇచ్చి పంపించటం అంత హంబక్ నీకు నీ వైద్యానికి నమస్కారం బతుకుంటే బలు సాగు తిని బతకచ్చు దొరద దొరద ఉంటే దొరదగుండాకు మాదిరి ఒళ్ళంతా నూరేసి పరపర పావుకుంటే సరి అదే తగ్గుతుంది ఉష్ణం ఉష్ణేయన శీతలం మా బామ్మ తరచూ చెప్తూ ఉంటుంది వేడికి వేడి విరుగుడు దురదకు దురదగొండాకే విరుగుడు అంతేగాని పది రెట్లు పైకి రోగం వచ్చే నీకు గుడ్ బాయ్ నీ వైద్యానికి గుడ్ బాయ్ అని బరబర అందిన చోటల్లా గీరు గీరుమని ఆ గో ఆ మూలలు ఈ మూలలు గీరుకుంటూ మాటల్లో దడదడ బాంబులు పేల్చి నాలుగు మీద దురద తీర్చుకుని అరికాళ్ళలో దురద తీరేలాగా దబదబ అడుగులు వేసుకుంటూ సుబ్బారావు వెళ్ళిపోయాడు ఆ దెబ్బతో జుట్టు పిక్కుంటూ తల బరుక్కుంటూ అలానే కుర్చీలు నీలుక్కుపై కూర్చుండిపోయాడు వెంగళాచారి సుబ్బారావుకు దురద పోయిందా లేదా దొరదగొండి ఆకు మెత్తగా నూరి ఒళ్ళంతా పట్టించుకున్నాడా అంటే నాకు తెలియదనే చెప్తాను ఎందుకంటే సుబ్బారావు కథలోని పాత్ర కాబట్టి మీకు ఎక్కడైనా ఎవరైనా గోక్కుంటూ కనబడితే సుబ్బారావును తలుచుకోండి చాలు ఆ దురద మీకు అంటదు అంతే ఈ కథ చదివిన తర్వాత చదువువరులకి దొరద పుట్టకుండుగాక దురద పుట్టిన తర్వాత గోక్కున్నంత హాయిగా ఆనందంగా ఆహ్లాదంగా ఉండుగాక ఈ కామెడీ కథ అక్టోబర్ ఐదు పంతొమ్మిది వందల తొంభైలో ప్రచురితమైంది థ్యాంక్ వెరీ మచ్ ధన్యవాదాలు